ఇదెక్కడ పడవండి బాబు, నేషనల్ హెరాల్డ్ వ్యాపారం చేయకూడదు, యంగ్ ఇండియాను వ్యాపారం చేయకూడదు. పబ్లిక్ సంబంధించింది, పబ్లిక్ సంబంధించిన దాంట్లో వ్యాపారం చేసినట్టు కేసు పెట్టాలి. కానీ నువ్వు లెక్కలు చెప్పు, నువ్వు ఆ రోజున ఎంత ఉంది, ఏ కారులో ఇళ్ళో, ఎవరెవరు వచ్చారు నీతో, పబ్లిక్ సంబంధించిన ఇష్యూ. మనం రూపాయి దుర్వినియోగం జరిగిందంటే చేయొచ్చు వాడు, లేదు హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు గవర్నమెంట్. ఈ ట్రస్ట్లకు సంబంధించిన మీరు సరిగ్గా నడపలేకపోతున్నారు, సో మొత్తం మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నామని తీసుకెళ్ళి వేళ నేరాలు చేయడం అంటే కామన్ మ్యాన్కి, ఓ వీళ్ళకి స్విట్జర్లాండ్ బ్యాంకులో ఉన్నాయి డబ్బులు తీసుకెళ్ళి అక్కడ దాచేసుకుంటారట. ఇదే ఉద్దేశం తప్ప, మనిషిని అన్పాపులర్ చేయాలనే ఉద్దేశం తప్ప ఇంకోటి కనపట్టలేదు. దీని విషయంలో కాంగ్రెస్ ఇదా అదే అని కాదు. ఏ నిమిషంలో అయితే నువ్వు బీజేపీకి జై కొడతావో, జయ శ్రీరామ్ అంటావో, ఆ నిమిషం నుంచి నువ్వు పునీతులు లేకపోతే నీ మీద కేసు ఉండవు. నువ్వు చెప్పావు రామోజీరావు గారికి పద్మ విభూషణ్ ఇచ్చారు, ఎవరు భారతరత్న ఇస్తారు. ఈ కేసు గురించి అది ఆగుంటుంది, భారతరత్న ఇస్తే బాగుంటుందని. భారతరత్న ఇస్తారు ఎందుకంటే ఆయన బీజేపీ క్లోజ్, కమ్యూనిస్టులు క్లోజ్, తెలుగుదేశం పార్టీకి రాజగురు, అన్నిటికీ మించి కాంగ్రెస్ క్లోజ్. నేను కాంగ్రెస్ లో ఉన్నప్పుడు నేనే నా కళ్ళతో చూశాను, కాంగ్రెస్ లో మెజారిటీ రామోజీరావు గారు. ఆహా, ఆయనకు ఆ దశది, ఆయన దశది. లేకపోతే రామోజీరావు గారి గురించి స్టేట్ మొత్తం ఊపేసిన కేసు మీరందరూ చూశారు, మీలో కొంతమంది అప్పటికి ఇంకా ఫీల్డ్లోకి వచ్చి ఉండరు. రాష్ట్రం ఒక మూడు నాలుగు నెలల పాటు ఇదే చర్చ, అన్ని టీవీల్లో ఇదే చర్చ, అన్ని పేపర్లో ఇదే చర్చ, పార్లమెంట్లో ఇదే చర్చ. ఊపేసిన కేసు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎప్పుడు కొట్టేశారో కూడా ఎవరికి తెలియదు. ఆంధ్రాన్ని అసలు పార్టీ చేయలే, ఎందుకంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, మళ్ళీ ఆయనకి ఎందుకు మత్తంటాడు. తెలంగాణ గవర్నమెంట్ పార్టీ చేశారు, తెలంగాణ గవర్నమెంట్ ఎప్పుడు పార్టీ చేశారు, అక్కడ బై ఎలక్షన్ అది మిడ్ టర్మ్ పోల్ పెట్టాడు కదా అసెంబ్లీ రద్దు చేసి, సరిగ్గా టైంలో మంచి ఉధృతంగా ఎలక్షన్ ఇన్నింగ్ జరుగుతున్న టైంలో ఇక్కడ కోర్టులో కేసు అయిపోయింది, కేసు కొట్టేశారు. ఏడాది తర్వాత తెలిసింది నాకు, ఏ పేపర్లో రాలా, అంతమంది ప్లేడర్లో, ప్లేడర్లను అడిగితే ఆశ్చర్యపోయారు. అదేంటంటే ఢిల్లీ నుంచి అంత పెద్ద ప్లేడర్ వస్తే మొత్తం మాకు అందరికీ తెలియాలి, ఎప్పుడు వచ్చాడు ఎప్పుడు వెళ్ళిపోయాడో కూడా తెలియదు. కొంతమంది అయితే ఇంకా పెసిమిస్టులు ఉన్నారు, వాళ్ళు ఏమన్నారంటే అసలు జరిగిందంటారా, నిజంగాను రాసేసుకున్నారా, ఎక్కడా బాబు హైకోర్టులో అలా రాసుకోవటాలు కుదురుతాయా, జరిగే ఉంటుంది, జరగకుండా కూడా మీరు ఎవరు కాదు కాదు. అంత పెద్ద ప్లేడర్ వచ్చినప్పుడు ఇంత సెన్సేషనల్ కేసు కనీసం ఎవడో ఒకడు రిపోర్ట్ చేయడమో లేకపోతే వాట్సాప్లో పెట్టడమో ఏదో చేయాలి కదా, సంవత్సరం పాటు బయటికి రాకుండా ఆపేసాడంటే నిజంగా రామోజీరావు గారు ఈ దేశంలో ఇండివిజువల్గా అతనంత పలుకుబడి ఉన్నవాడు, సమర్థుడు ఎవడు లేడు. అందుకే ఇవాళ మీరు చెప్పిన కేసు కూడా మామూలుగా కేసు ఎలా ఉంటుంది, నేను ఎస్ఎల్పి ఫైల్ చేశాను ఏమని సంవత్సరం తర్వాత, ఏమండి ఈ కేసు చాలా అన్యాయంగా కొట్టేశారు హైదరాబాద్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో. ఆఖరి రోజు ఆ 30వ తారీఖు 31 డిసెంబర్కు కోర్టు క్లోజు, అంతా సామానంతా కట్టుకుని అవడబట్టి కడుపుతున్న టైంలో జడ్జి రజనీ గారు ప్రకటించి ఆవిడ వెళ్ళిపోయి రాజమండ్రి మన ఆంధ్రప్రదేశ్ కోర్టుకు వచ్చేసారు. ఈ ప్రకటించిన సంగతి సంవత్సరం తర్వాత తెలిసింది మనకి, అది కూడా ఎలా తెలిసింది, ఇలాంటిదే కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఒకళ్ళు ఢిల్లీలో కనిపించి ఏమైపోయిందా నీ కేసు మళ్ళీ జరిగిపోతున్నావా అని జోక్ చేశాను. చేస్తే ఇంకుండదండి, రామోజీరావు గారి కేసుతో ఇవన్నీ పోయాక మమ్మల్ని ఎవడ ఏం చేయలేడండి. ఏంటంటే రామోజీరావు గారి కేసు ప్రకారం డబ్బు వెనక్కి ఇచ్చేస్తే కేసు ఉండదండి, ఆయన డబ్బు వెనక్కి ఇచ్చారని పిటిషన్ వేశాడు కాబట్టి కేసు పోయిందండి. ఇదేంటి డబ్బు వెనక్కి ఇచ్చాడు, అసలు ఇష్యూ ఏంటి ఇక్కడ, పార్టీపై ఎస్ అని చెప్పి ఒక సెక్షన్ తీసుకొచ్చారు 1997లో, ఆ సెక్షన్ ప్రకారం డిపాజిట్లు స్వీకరించకూడదు, స్వీకరించాలంటే ఏమై ఉండాలి, క్లియర్గా ఇచ్చారు వీళ్ళే స్వీకరించచ్చు, వీళ్ళు కాని వాళ్ళు ఎవరి దగ్గర తీసుకోవచ్చు, పెళ్ళాన్ని దగ్గర, మొగుడు దగ్గర, తండ్రి దగ్గర, తల్లి దగ్గర, తమ్ముడు దగ్గర, వరుసగా 22 ఇచ్చారు. ఈ 22 మంది దగ్గర తప్పించి బయట ఎవరి దగ్గర తీసుకున్నా తప్పించు అని రామోజీరావు గారు మా దగ్గర తీసుకున్నాడు. మేము 22 మందిలో లేవు, ఆయనకి మాకు ఏ రకమైన చుట్టరికం లేదు, అదే కేసు. పార్టీ బయాస్ వైలేట్ చేస్తే 2 ఏళ్ళు జైలు శిక్ష, ఎంత వసూలు చేశాడో అంతకి 2.5 రెట్లు ఫైన్. ఇది యాక్ట్ అంటే ఆయన 6,000 కోట్ల రూపాయలు సుమారుగా ఫైన్ కట్టాలి, 2 ఏళ్ళు జైలుకి వెళ్ళాలి. సరే నేను డబ్బు ఇచ్చేసాను వెనక్కి అంటాడు, వెనక్కి ఎందుకు ఇచ్చేశాడు, ఆయన చేసింది తప్పు కాబట్టి ఇచ్చేసాడు, ఆయన చేసింది తప్పు కాకపోతే వెనక్కి ఇవ్వడు కదా, చేసింది తప్పు ఆయనే ఒప్పుకున్నాడు. రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు చెప్పారు, రాజశేఖర రెడ్డి గవర్నమెంట్కి లెటర్ రాశారు, రామోజీరావు గారు చేసిన దాంట్లో
ఆయన చేసుకోవచ్చు వ్యాపారం అంటున్నాడు కానీ ఆయన చేసుకోవడానికి రైట్ లేదు. కానీ 2600 ప్రజల సొమ్ము ఉంది కాబట్టి ఇప్పుడు అతన్ని డిస్టర్బ్ చేస్తే ప్రజలకు ఇవ్వాల్సినటువంటి డబ్బు వాయిదాలు పడిపోతుంది కాబట్టి ఆయన డబ్బంతా పే చేసేస్తానంటున్నాడు కాబట్టి మనం ఆయనకి టైం ఇవ్వాలి, తర్వాత ఏం చేస్తారో అది చేసుకోవచ్చు అని రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు డైరెక్ట్ గా లెటర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈయన ఊరుకున్నాడు. ఆయన డబ్బు పే చేశాడు మనకి. ఎవరు పే చేశారు? రిలయన్స్ గారు, రిలయన్స్ వాళ్ళు వచ్చి డబ్బు ఇచ్చారు. ఆ డబ్బు ఇవ్వటంలో ఎన్ని రకాల అక్రమాలు జరిగాయో ఆర్ఓసి వాళ్ళు, రిజిస్టార్ ఆఫ్ కంపెనీస్ వాళ్ళు 54 పేజీలు లెటర్ రాశారు. ఇన్ని అక్రమాలు చేసి ఇలాగా ఇన్ని ఫేక్ కంపెనీలు, ఇన్ని సూట్ కేస్ కంపెనీలు, ఇన్ని కంపెనీల నుంచి రామోజీరావు గారికి డబ్బు వచ్చింది, ఈ డబ్బు 2600 వచ్చిన తీరు ఖచ్చితంగా ఇది ఈడీకి వెళ్ళాలా ఎవరికి వెళ్ళాలో ప్రభుత్వం డిసైడ్ చేయాలని 54 మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పంపిస్తాను చదవండి, 54 పేజీలు రాశారు. ఇది ఆ రోజులు ప్రణబ్ ముఖర్జీ గారికి పంపాను, తర్వాత మోడీ గారికి పంపాను, అరుణ్ జైట్లీ గారికి పంపాను. నా పనిదే ఇంట ఎప్పుడు కూడా రామోజీరావు గారు అంటే ఆయన ఏదో సామెతుండేది, బ్రిటిష్ మహారాణి తప్పు చేయదు అంటే ఆవిడ ఒకవేళ తప్పు చేస్తే తప్పు కాదు, చేసినా కాదనమాట. బ్రిటిష్ మహారాణికి ఉన్న అధికారాలు ఏమున్నాయో మన దేశంలో రామోజీరావు గారికి అవి ఉన్నాయి. ఈవేళ మళ్ళీ అది ప్రూవ్ అయింది. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి మొన్న మీకు తెలుసుగా నేను ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ గురించి చేసేసాను. ఎప్పుడుది ఇది? 2014, 8 ఏళ్ళయింది. 8 ఏళ్లలో 20 సార్లు నేను కోర్టుకు వెళ్ళాను, 20 సార్లు నేను పార్టీని పర్సన్ వేశాను, అంటే నేనే ప్లేడర్, నా కేసు నేనే వాదించుకుంటాను. 20 సార్లు కోర్టుకు వెళ్ళాను, అది వాడికి ఎదవలేదు, వాడికి నోటీస్ వెళ్ళలేదు, వీడికి ఇదలేదు, లాగి 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 మొత్తం అన్ని పూర్తయ్యి. పూర్తయిన తర్వాత మెన్షన్ చేశాం, మెన్షన్ చేస్తే పట్టించుకోవట్లేదు. నేను ఎవడన్నా తెలీదు, ఎవడోలే వచ్చాడు బచ్చగడ అవుతుందని ప్రశాంత్ భూషణ్ అని ఒక పెద్ద అడ్వకేట్, ఆయన దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి ఆయనతోటి రెండు బాబు మీరు వచ్చి ఒకసారంటే ఆయన కేసు చూశాడు. చూసి ఏమయ్యామని, ఇప్పుడు 8 ఏళ్ళు అయిపోయింది కదా ఈ కేసులో ఏమొస్తుందంటే మేమే రాసామండి, ఇది ఆంధ్ర తెలంగాణ కలిపేమని మేము అడగట్లేదు, జరిగింది కరెక్టా కాదా కోర్టు చెప్పానండి. మా కంటెన్షన్ ఏంటంటే జరిగింది తప్పు, చట్ట విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం, ధర్మ విరుద్ధం, న్యాయ విరుద్ధం, అదే చెప్పమంటున్నాం. మళ్ళీ కలిపేమని మేము అడగట్లేదు, చూసుకోండి, మళ్ళీ కొత్తగా కొత్త ఎఫిడేవిట్ కూడా వేసామన్నా. చూశాడు అది, అయితే నేను తీసుకుంటున్నాను కేసు అన్నాడు. ఆయన మామూలుగా అలా కూర్చుని మాట్లాడినందుకు చాలా పెద్ద ఎత్తున డబ్బులు తీసుకుంటాడు, ఆ డబ్బు కూడా తీసుకోవాలి. ఆయన మనం యూఆర్ ఫైటింగ్ ఫర్ ఎ కాజ్, తర్వాత చూసుకుందాం అని ఆయనే ఎప్పీర్ అయ్యి స్వయంగా మొన్న ఈ మధ్య చీఫ్ జస్టిస్ కోర్టులో ఎప్పీర్ అయ్యి ఈ ఆంధ్ర కేసు గురించి డేట్ ఇవ్వండి అని అడిగాడు. ఆంధ్ర కేసు గురించి డేట్ ఇవ్వండి అని అడిగితే ఆయన చూద్దాం అన్నాడు. ఇప్పటివరకు ఇవ్వాల జరిగేప్పుడే 1.5 అయింది, ఇప్పటివరకు అసలు దాని సంగతి పట్టించుకోవాలి. ఇదే రామోజీరావు గారి కేసు, నేను ఎస్ఎల్పి వేస్తే రామోజీరావు గారు వకాలత వేసాడు. మా దాంట్లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఓ పార్టీ, వాళ్ళు ఇప్పటివరకు కౌంటర్ వేయలే, వకాలత వేశారు. తెలంగాణ గవర్నమెంట్ ఓ పార్టీ, వాళ్ళు వకాలత వేయలేదు, కౌంటర్ వేయలే. రిజర్వ్ బ్యాంక్ ఒక పార్టీ, వాళ్ళు వకాలత వేయలేదు, కౌంటర్ వేయలే. కృష్ణరాజు అని చెప్పి ఆ రోజున డిఐజీ డీజీ ఆఫ్ పోలీస్ ఆయన్ని అపాయింట్ చేసింది రాజశేఖర రెడ్డి గవర్నమెంట్. ఆయన రిటైర్ అయిపోయి ఎక్కడో ఇంట్లో ఉన్నాడు. ఆయనకి నోటీస్ వస్తే పాప పోలీసు వాడు కదా, రూల్ ఫాలో అవ్వాలని, చాలా మంచి పేరు ఉన్నటువంటి ఆఫీసర్, వెతికి వెతికి వేశారు. కర్ణాటక క్యాడర్, కర్ణాటక వాడు, ఆంధ్ర క్యాడర్, రిటైర్ అయ్యేప్పుడు 10 ఏళ్ళు ఉంటుంది. ఆయన మాత్రం వెంటనే ఎఫిడేవిట్ తయారు చేసి వకాలతా పంపించి ఎఫిడేవిట్ వేయడానికి సిద్ధంగా ఉన్నాడు, కౌంటర్ ఎఫిడేవిట్. నేను ఎవరి మీద వేసింది? రామోజీరావు గారు. రామోజీరావు గారు మీరు పలానా చోట జైలు కొట్టేశారు అని నేను వేశాను అనుకోండి కోర్టులో, వెంటనే కేసు నడవటానికి ఏం చేయాలి? రామోజీరావు గారు ఒకటి వేయాలి, ఇది చాలా తప్పు, నేను ఎవరి జేబులు కొట్టలేదు, నువ్వు నా మీద తప్పు ఆరోపణ చేసావు, నువ్వు పలానా రోజున అన్నావు, ఆ రోజు నేను ప్రెసిడెంట్ నేను మోడీ గారు సూచన కట్టీది అవుతున్నావు ఆ టైంకి, నీ కేసు తప్పు అని కౌంటర్ ఎఫిడేవిట్ వేయాలి. ఇది అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కేసు. రామోజీరావు గారు ఇంకా కౌంటర్ ఎఫిడేవిట్ వేయలే. కౌంటర్ ఎఫిడేవిట్ వేయకుండానే మనం వచ్చి డేట్ అడిగాడు. వాళ్ళ ప్లేడర్ లేచి కోర్టులో, సార్ ఈ రామోజీరావు గారి కేసులో మాకు మీరు వినాలండి అని అంటే జడ్జి గారు చీఫ్ జస్టిస్ కోర్టులో అడుగుతారు డేట్లు అడిగితే. చీఫ్ జస్టిస్ గారు అన్నారు, ఏంటి ఇప్పుడు ఈ కేసుకి ఇంత తొందర ఏంటి, సరే పేపర్లో తీసుకోండి అని చెప్పి నెక్స్ట్ కేసులోకి వెళ్ళిపోయాడు. టక్కనే కంప్యూటర్లో ఇలా చూపించింది ఈవేళ కేసు అని, ఇవాళ కాదు 5వ తారీఖు అంటే కేసు డేట్ ఇచ్చారు 5వ తారీఖు అని. ఇది ఎక్కడ పడవరా బాబు 5వ తారీఖు అనుకుంటుంటే మళ్ళీ రాత్రి, నిన్న రాత్రి 10 అయ్యేటప్పటికి అది మారి
పదో తారీఖు వెళ్ళింది. ఇంకా రిజర్వ్ బ్యాంక్ వాళ్ళ అభిప్రాయం చెప్పలా, ఆంధ్ర గవర్నమెంట్ అభిప్రాయం చెప్పలా, తెలంగాణ గవర్నమెంట్ అభిప్రాయం చెప్పలా, రామోజీరావు గారి అభిప్రాయం చెప్పలా, కేసు మాత్రం వెంటనే తీసుకోవడానికి సిద్ధపడిపోయారు. ఏం చెప్తాం, ఏమో రేపు రామోజీరావు గారిని కొట్టేసి రామోజీరావు గారి మీద కేసు పెట్టేందుకు నన్ను తీసుకెళ్లి జైలు వేసిన జరగచ్చు, అదేం పెద్ద విచిత్రమే కాదు ఇప్పుడు జరుగుతున్న చూస్తుంటే. కానీ నేను మాత్రం ఖచ్చితంగా నా దగ్గర ఉన్న మెటీరియల్ తోటి ఈ దేశంలో చట్టం, న్యాయం, ధర్మం ఎలా నడుస్తున్నాయి, రిజర్వ్ బ్యాంక్ చేసినటువంటి ఒక యాక్ట్కి ఈ యాక్ట్ నాకు వర్తించదు అని మీరు చెప్పారు, రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు వర్తిస్తుంది అన్నారు. రిజర్వ్ బ్యాంక్ అండి, నేను కాదు, ఎవరు తేల్చాలి, మీరు తేల్చాలి, రామోజీరావు గారు తేల్చాలి, కోర్టు కాదు. ఎక్కడైనా ఉంటుంది ఇది.